ఒకప్పుడు వరంగల్ ఎన్ఐటి వేదికగా తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కిన యువ కిరటం అతను. తెలంగాణ నెటిజన్స్ ఫోరం, జాగృతి ఐటీ వింగ్ స్టేట్ కన్వీనర్గా, విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న స్టూడెంట్గా ఎన్నో ఘనతలు సాధించాడు దాసరి శ్రీనివాస్. ఒకప్పుడు కేసీఆర్ అన్నా, ఆయన ఫ్యామిలీ అన్నా ఎంతో గౌరవంగా మెలిగేవాడు దాసరి. తెలంగాణ పురిటి నొప్పుల్ని తీర్చిన పురుష గర్భమా, తెలంగాణ తెచ్చిన అపార భగీరథుడా అని కీర్తించిన నోటితోనే మీ కుటుంబ అరాచకాల్ని భరించలేకపోతున్నానని జాగృతి నుంచి బయటకొచ్చాడు. అదండి దాసరి శ్రీనివాస్ గురించి కరెక్ట్ ఇంట్రొడక్షన్ అయితే మీరు వినేశారు కదా. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత జాగృతిలో అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి అంటే దాసరి శ్రీనివాస్ గారనే చెప్తారు. మరి ఇన్నేళ్ల తర్వాత అంత బాగా పనిచేసిన ఆయన, ఇన్ని సంవత్సరాలు అందులో కంఫర్టబుల్ గా ఉన్న ఆయన సడన్ గా ఇప్పుడు బయటకు రావడానికి కారణాలేంటి? జాగృతి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఆయన లక్ష్యాలేంటి, ఇవన్నీ వారి మాటల్లో విని తెలుసుకుందాం. హలో శ్రీనివాస్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉంది ప్రస్తుతం లైఫ్? ప్రస్తుతం అయితే బాగానే ఉంది. తెలంగాణ జాగృతి నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకంటూ సెల్ఫ్గా కొన్ని భావాలున్నాయి. తెలంగాణ జాగృతిలో ఉన్నప్పుడు నేను కొన్ని నా భావాలను పక్కన పెట్టి కొన్ని చేసే పని చేసే సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు నేను చాలా ఓపెన్గా నాకంటూ నా వ్యక్తిత్వం నిలబెట్టుకునేందుకు బయటకు వచ్చిన అయితే ఒక సంతోషం ఫీలింగ్ అయితే ఉంది. ఇప్పుడు నాకు నేనుగా నిర్మించుకోవడానికి, నా పని చేసుకోవడానికి నాకు ఒక వెసులుబాటు అయితే కలిగింది. అంటే ఒక భావజాలం మనకి ఏర్పడటానికి కావచ్చు, మీరు ముందు ఉద్యమం దగ్గర వెళ్ళడానికి కావచ్చు, ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నప్పుడు అప్పుడున్న సందర్భాలు మీకు ఇప్పుడేం కనిపించట్లేదా? తెలంగాణ ఉద్యమం సమయంలో మనకు ఒకటే, తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఒకటే ఒక లక్ష్యం ఉంటుంది. దానికి సంబంధించి మనం మనకున్నటువంటి భావాన్ని కొన్ని పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ సందర్భంలో పక్కన పెట్టింది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయం, ప్రతి వర్గానికి మనం ఒక న్యాయం జరిగే విధంగా ఉండాలనేది మన తెలంగాణ రాష్ట్రం సాధన యొక్క ముఖ్య లక్ష్యం. సో ఇప్పుడు అట్లాంటి జరుగుతలేదు కాబట్టి ఆ అణగారిన వర్గాలకు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం చేసే విధంగా ఉండాలనేది నా కాన్సెప్ట్. సో నా యొక్క భావజలం కూడా అదే. సో ఆ విధంగా ఉండాలని కాబట్టి ఆ జాగృతిలో కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో కానీ అలాంటి స్కోప్ లేదు కాబట్టి నేను బయటికి రావడం జరిగింది. ఓకే, ఒక చిన్న కొటేషన్ మాకు ఆలోచించే విధంగా చేస్తోంది, అది నిజమా కాదా అనిపించేలా చేస్తుంది. ఆ కొటేషన్ ఏంటంటే, మీకు బాగా తెలిసిన కొటేషన్, మీ ఫేస్బుక్ వాల్ పేపర్ మీద ఉన్న కొటేషన్, పాలిటిక్స్ ఇస్ నాట్ మై అంబిషన్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అన్నారు. రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం ఏంటంటారు మీ దృష్టిలో? రెస్పాన్సిబిలిటీ అంటే ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, కొంతమంది కార్పొరేట్ శక్తులు ఒక రిచ్ మ్యాన్ అంటే సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి విధంగానే రాజకీయాలు ఉన్నాయి. సో చాలా మంది యువత అంటే మధ్యతరగతి చెందినటువంటి యువత కావచ్చు, లేదంటే యువత ఏ విధంగా ఉందంటే రాజకీయాల మీద ఒక అసహ్యమైన భావన. ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్ సంఘటనలు తీసుకుంటే రాజకీయాల మీద ఒక వాళ్ళకు ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. సో ఈరోజు భారతదేశం కాదు ప్రపంచం కానీ శాసించేది ఏంటి అంటే రాజకీయాలు శాసిస్తాయి. మనం మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా రాజకీయాల రంగం నుంచే అది జరుగుతుంది. ఏ రంగం తీసుకున్నా ఈరోజు మన గుండు ఒపీనియన్ నుంచి తీసుకుంటే పెద్ద వ్యవస్థ వరకు కూడా ప్రతిదానికి కూడా రాజకీయ కోణం నుంచి మనం ఆలోచించాల్సి వస్తుంది. సో అట్లాంటి వ్యవస్థలో అదొక బురద అని అంటున్నారు. ఆ బురదని మనం ఎందుకు అంటించుకోవద్దు? ఆ బురదని అంటించుకొని కొంచెం మనం మార్పు చేయాలనే కాన్సెప్ట్ తోటే నేను అనుకున్నాను. రాజకీయంలో ప్రజలు అనేది కుటుంబం. ఆ కుటుంబంని కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా ఆ కుటుంబాన్ని బాగుపరచాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. ఆ విధంగా రాజకీయంలో కూడా రాజకీయాన్ని ఒక బాధ్యతగా మనం తీసుకొని ఆ రాజకీయంలో మనం మార్పు చెందాలనే ఉద్దేశంతో ఒక యువకుడిగా నేను చదువుకున్నటువంటి ఒక విద్యావంతుడిగా నా ఒక ఆలోచన అది. అందుకే నేను ఒక గోల్గా రాజకీయం, నేను ఒక రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలనే ఒక గోల్ కాదు నాకు. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత తీసుకొని నేను ప్రజలకు నా మేరకు, నా శక్తి మేరకు ఎంత చేయాలనేది ఒక బాధ్యతగా చేస్తానని చెప్పేసి ఆ విధంగా నేను ఎప్పుడు దాదాపు ఎన్ఐటీ వరంగల్లో చదువుకున్నప్పుడు, తెలంగాణ ఉద్యమం పాల్గొన్నప్పుడు రాజకీయాల మీద ఇట్లాంటి అవగాహన నాకు వచ్చింది ఉద్యమం చేస్తున్నప్పుడు. సో ఆ విధంగా నేను నాకు నేను కొటేషన్ రాసుకొని దాన్ని టైం లైన్ లో పెట్టుకున్నాను. అంటే పూర్తి రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు తీసుకోలేదా? అంటే పాలిటిక్స్ ఒక రెస్పాన్సిబిలిటీగా ఎవరు ఫీల్ అవ్వట్లేదా? ఇప్పుడు ఉన్నారు, లేరండి, రాజకీయ రంగంలో మంచి చేసేవాళ్ళు చెడు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ చెడు మీదనే ఎక్కువ ప్రజలకి, చెడు మీదనే ఎక్కువ ఒపీనియన్ ఉంది, అంటే నెగిటివ్ ఒపీనియన్ ఉంది. సో అందుకే ఆ మారాలి ప్రజలు, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రాజకీయాల అంటే ఒక మంచి ఒపీనియన్ రావాలనే ఉద్దేశంతో నా కోటేషన్ ఉంది. ఆ ఉద్దేశం అంతవరకే ఉంచాలంటారు, ఇంకా క్రాసింగ్ ఏం లేదు. ఎప్పుడైనా సరే మనకు ఒక సంస్థ దగ్గర మనం పనిచేయాలనుకున్నప్పుడు, తర్వాత అక్కడ నచ్చినప్పుడు మనం ఎక్కడైనా సరే మనం ఇచ్చేది రాజీనామా లెక్క. ఆ రాజీనామా లెక్కను మీరు ఎంత సంచలనం చేశారంటే 4 పేజీలు రాసి చాలా సెన్సేషన్ క్రియేట్ చేసేసారు.
అలా అంత మీ అంటే మీరు అంత ఆక్రోశం వెళ్ళగక్కడానికి కావచ్చు, మీలో ఉన్న బాధనంతా చెప్పడానికి ఇలా చేశారా, లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు, తను అవలంబిస్తున్నటువంటి ధోరణి, అదేవిధంగా ఒక మోనోపోలీ సిస్టమ్, అంటే ఒక నియంత పాలన ఇక్కడ కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమం అనేది సకల జనులు పోరాడితేనే తెలంగాణ వచ్చింది. ఈ సకల జనులు పోరాడిన తెలంగాణలో అభివృద్ధి ఫలాలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా సకల జనులకు చెందాలి. అట్లా కాకుండా తెలంగాణ సంబంధించినవి వచ్చిన తర్వాత ఒక కుటుంబం అనేది, ఒక కుటుంబం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజకీయాలు ఎప్పుడు ఒక కుటుంబం చుట్టూ తిరగద్దు, ప్రజల చుట్టూ రాజకీయాలు తిరగాలి. ప్రజలు కేంద్రంగా రాజకీయాలు ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశాలు ఇక్కడ లేవు అని అనిపించి నేను ఎందుకో ఒక నచ్చక నేను బయటకు రావడం జరిగింది. అంటే రాజీనామా అయితే చేశారు, ఎంత బానే ఉంటుంది లాస్ట్ కి. అంటే ఖచ్చితంగా మనకు వినిపించే కొన్ని కొన్ని మాటలు ఉంటాయి, అంటే ఇన్ని సంవత్సరాలు మీకు కనిపించిన లోపాలు కావచ్చు, మీరన్న నియంత్రణ అంటే ఇలాంటి పాలన ఒక సంవత్సరం తెలుస్తుంది మనకి. ఒక మనిషి పాలిస్తున్నాడంటే మనకి కొన్ని రోజుల్లోనే కాస్తంత తెలుస్తుంది. మరి మీకు 1 ఇయర్ లో తెలియదు, 2 ఇయర్స్ లో తెలియదు, మరి ఇన్నేళ్ల తర్వాత ఎందుకు ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది ఒక కొత్త రాష్ట్రం. 60 ఏళ్లలో కాంగ్రెస్, 60 ఏళ్లలో చేసినటువంటి కాంగ్రెస్ కానీ టీడీపీలు కానీ, టీడీపీ దాదాపు ఒక 20-25 సంవత్సరాలు టీడీపీ పాలించింది, 60 సంవత్సరాలు 50 నుంచి 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది. సో అన్ని సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వాలు, అప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు అంత టైం తీసుకున్నా కానీ అభివృద్ధి జరగలేదు. కానీ ఈరోజు మనం టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంత టైం ఇచ్చినాం, అంటే నేనని కాదు, ప్రజా సంఘాలు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి దూరంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో, జేఏసీ కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ ఒక 2 సంవత్సరాలు టైం ఇచ్చినాయి. మేము కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించినాం. అంటే కేసీఆర్ అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే, తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకి ఒకే ఒక వేదిక, ఒకే ఒక ఉన్నటువంటి భరోసా ఎవరంటే కేసీఆర్ గారు. సో అందుకే తెలంగాణ ప్రజలు నమ్మిండ్రు, అతనికి ప్రభుత్వం కట్టబెట్టిరు. సో ఆ పరిస్థితుల్లో కేసీఆర్ గారు మన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏవైతే ఆకాంక్షలు, ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే విధంగా కేసీఆర్ గారి పాలన కొనసాగాలి వాస్తవంగా. కానీ దానికి భిన్నంగా ఏమవుతుందంటే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి కాకుండా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులను, తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటివి చాలా మందిని తెలంగాణ ఉద్యమం సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చేసి వేరే పార్టీ నుంచి తీసుకొని వారికి కీలకమైన పదవులు అప్పచెప్పి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. ఒకటి. రెండవది, పాలసీస్ పరంగా తీసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో, మిషన్ బైక్రాజ కానివ్వండి, కాలుష్యం ప్రాజెక్టు కానివ్వండి, మిషన్ కాకపోతే కానివ్వండి, ఇట్లాంటి ప్రాజెక్టులలో ప్రాజెక్టులు మంచివే, పాలసీస్ మంచివే, కానీ పాలసీ మేకింగ్లో కానీ అదేవిధంగా పాలసీ వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో కానీ చాలా లోపాలు, అంటే నిధుల దుర్వినియోగం జరుగుతుంది, దానిలో చాలా వరకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నట్లయితే, కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా అద్భుతమైన ప్రాజెక్ట్, కానీ దానివల్ల ఆ ప్రాజెక్ట్ను ఆ ప్లేస్లో కట్టడం వల్ల దాదాపు 20,000 కోట్ల నష్టం జరుగుతుంది తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి 20,000 కోట్ల అదనపు భారం పడుతుంది. ఎందుకంటే అక్కడ మనకు మహారాష్ట్ర నుండి వచ్చేటువంటి ఏదైతే గోదావరి నది ఉంటుందో, గోదావరి నది పక్కన మనకు తుమ్మిడిహట్టి అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ నుంచి ఒకటే లిఫ్ట్ ఇరిగేషన్స్ తోటి మనం పంపింగ్ చేయవచ్చు. కానీ అట్లా కాకుండా ఆయన వేరే ప్లేస్లో కాళేశ్వరం దగ్గర 3 లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం వల్ల, 3 ప్రాజెక్ట్స్ పెట్టడం వల్ల అదనపు భారం పడుతుంది. దానికి పవర్ కానీ, దాని కన్స్ట్రక్షన్ విషయంలో కానీ దాదాపు 20,000 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు. ఇట్లాంటి ఓన్లీ సాగునీటి ప్రాజెక్ట్ విషయంలో కాదు, అదేవిధంగా మనకు మిషన్ బైరాజ్ తీసుకున్నా కానీ, మిషన్ కాకతీయ తీసుకున్నా కానీ, మొన్నటికి మొన్న కాగు రిపోర్ట్ ఇచ్చింది మిషన్ కాకతీయ విషయంలో, 3 సంవత్సరాల కాలంలో ఈ గడిచిన 3 సంవత్సరాల కాలంలో 21,000 చెరువులను వాటిని మరమ్మతులు చేయాలని చెప్పి అన్నారు. కానీ 7,000 చెరువులు మాత్రం తవ్వించి 21,000 చెరువులను తవ్వించినట్టు చూపించారు లెక్కలలో. ఇది కాగు మార్పుంది, ఇది కాగు ఇచ్చినటువంటి నివేదిక. సో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. కేసీఆర్ చాలా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలని చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు నమూనాను, కానీ అది ఆచరణలో మాత్రం చాలా ఫెయిల్ అయిపోతున్నారు. సో ఇది జరుగుతున్నటువంటి తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన చాలా వరకు బాధ కలిగించినాయి. మేము అంటే నేను 2 సంవత్సరాల వరకు కూడా చూసినాం, అంటే కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆవిష్కరిస్తున్నటువంటి అభివృద్ధి నమూనా ఏదైతే ఉందో, నేను చాలా వరకు 2 ఇయర్స్ వరకు కూడా నేను చాలా ఆకర్షితమైన. కానీ 3rd ఇయర్ నుంచి ఏమైంది అంటే, తను తీసుకున్నటువంటి ప్రతి ప్రాజెక్ట్ విషయంలో కానీ ఇప్పటికీ కూడా ఆయన ఇచ్చిన హామీలు బోలెడ ఉన్నాయి, కానీ చాలా తక్కువ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు బంజారా భవన్ తీసుకున్నా, మన మిగతా భవన్స్ తీసుకున్నా కానీ, అదేవిధంగా మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాం,
ఇట్లాంటి విషయాల్లో చాలా వరకు అసలు అభివృద్ధి అనేది జరుగుతలేదు. వాటి కన్స్ట్రక్షన్ ఆలోచన చెప్పినప్పుడు కూడా జనాలకి ఎలా ఉందంటే ప్రేక్షకులకి వినే వాళ్ళకి అందరికి ఆ మంచి ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది, ఉపయోగకరంగా ఉంటుందని కూడా చాలా మంది అనుకున్నారు. బట్ మీరు అన్నట్టు ఆచరణ లోపాలు అయితే చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి ఆచరణ లోపాలు. అంతకంటే ముఖ్యం కూడా మనం ఏంటంటే ఒక రకమైన ఇప్పుడు కేసీఆర్ ఒక ఫ్యామిలీ కేంద్ర బిందువుగా తెలంగాణ రాష్ట్రం యొక్క రాజకీయం నడుస్తుంది. అంటే కేసీఆర్ ఒక్కడే కాదు తెలంగాణ తెచ్చి, తెలంగాణ రావడంలో సకల జనులు పోరాడింది, ఎంతో మంది ఉద్యమకాలు, దానిలో కేసీఆర్ అనే నాయకత్వం ఇచ్చాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేసేసి ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు ఆయన చేయాల్సింది ఏంటంటే అధికార వికేంద్రీకరణ జరగాలి, అధికారం అనేది డీసెంట్రలైజ్ జరగాలి. ఈరోజు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈరోజు ఉచ్చహిగ్రాలుగా ఉన్నారు. అంటే వాళ్ళకి ఎట్లాంటి అధికారాలు లేవు. ఏ ఇప్పుడు ఒక మంత్రి లేకుండా ఆ మంత్రి సంబంధిత మంత్రి యొక్క మీటింగ్ జరుగుతుంది ప్రగతి భవన్లో, ఆ మంత్రి లేకుండా ఆ యొక్క శాఖకు సంబంధించిన రివ్యూ జరుగుతుంది. ఆ ప్లేస్ లో ఎవరు ఉండరు, కేసీఆర్ ఉంటాడు, ఆ సంబంధించిన అధికారులు ఉంటారు. ఇప్పుడు మనకు పూర్వకాలంలో ఏమైతుందంటే రాజుల కాలంలో ఎగ్జాంపుల్ రాజుల కాలం తీసుకున్నట్లయితే అప్పుడు అది కూడా రాజు కాలం నియంత్ర పాలననే, కాకపోతే ఆ రాజు ఆ సంబంధిత ఏదైతే డిపార్ట్మెంట్ సంబంధించిన రివ్యూ పెట్టదలుచుకుంటే ఆ సంబంధించిన మంత్రిని పిలిచి మాట్లాడతాడు అప్పుడు రాజుల కాలం అది జరిగేది. కానీ ఇప్పుడు అంతకంటే ఘోరంగా అసలు రాజులను మించి తలదన్నే రాచరికాన్ని తలదన్నే రీతిలో ఈరోజు కేసీఆర్ కన్ఫర్మ్ చెప్తాను. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు అన్నట్టు ఏ డిపార్ట్మెంట్ ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉండరు, ఉండనప్పుడు అక్కడ ఉన్నవి ఎలా తెలుస్తాయి, ఆ లోపాలు కావచ్చు లొసుగులు ఇవన్నీ సీఎం దాకా ఎలా చేరుతాయి అంటారు. మరి ఆయనకి అందించే వాళ్ళు ఎవరు అక్కడ మంత్రి లేకపోతే? అధికారులు ఉంటారు వాళ్ళు ఇస్తారు అందరు ఇస్తారు. కానీ యాక్చువల్ ఒక ప్రజాస్వామ్యంలో ఒక మంత్రి ముఖ్యమంత్రి ఆ సంబంధిత మంత్రులు కంపల్సరీ మాత్రమే శాఖ మంత్రులు వాళ్ళు ఉత్సాహ విగ్రహాలు తప్ప వాళ్ళు దేనికి కూడా పనికి రావట్లేదు ఇప్పుడున్న ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో. ఇప్పుడు మీరు చాలా కారణాలు చెప్పారు ఎందుకని నేను బయటకు వచ్చాను, కానీ వినపడుతున్న కారణం ఏంటంటే రాజకీయంగా ఎదగడం కోసం ఎందుకనే కేవలం ఈ మాట మీదే ఉండి రాజకీయంలో మీరు ఎదగడానికో లేకపోతే ఇంకా ఏవో లబ్ది ఆశించో కొన్ని పదవులు ఆశించో మీరు జాగృతిని బ్లేమ్ చేస్తున్నారని చెప్తున్నారు, ఇది ఎంతవరకు నిజం? ఈ విషయంలో వాస్తవం కాదండి, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇంకొక 1 ఇయర్ ఉంది. నేను పనిచేసేది జాగృతి సంస్థలో ఒక ఐటీ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. తను సీఎం కూతురు. నేను వ్యక్తిగతంగా ఏదైనా ఆశించి ఉంటే ఖచ్చితంగా ఆ సంస్థలో ఉండి నేను సంపాదించుకోవడానికి ఆర్థికంగా ఎదగడానికి నాకు అవకాశం ఉంటుండే, ఎందుకంటే ఇంకా 1 ఇయర్ టైం ఉంది, నేను ఒక వింగ్ ప్రెసిడెంట్ని. సో రేపటి రోజు నాకు అందులో కూడా అవకాశాలు వస్తుండే, నాకు రాజకీయంగా నాకు ఏమన్నా కావాలి అంటే ఖచ్చితంగా నాకు అందులో అవకాశాలు వస్తుండే. సో అందులో వాస్తవం లేదు, ఎందుకంటే ఆ అవకాశం ఇంత ఇందో కంటే కూడా అందులో ఇంకెక్కువ అవకాశాలు నాకు ఉన్నాయి. జాగృతులనే నాకు ఇంకెక్కువ అవకాశం. రాజకీయం ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు ఏ పదవి ఆశించలేదా? ఆశించిన పదవి ఆశించిన, కానీ నేను ఇప్పుడే నాకున్న ఏజ్ ప్రకారం నాకున్నటువంటి స్తోమత ప్రకారం నేను ఇప్పుడే రాజకీయాలకి అంటే అంత తొందరగా పోయి అంత ఎదగాలి నేను పెద్ద లీడర్ని కావాలని కోరుకోవట్లేదు. కాలానుగుణంగా నేను కష్టపడాలి, ప్రజలకు సేవ చేస్తూ ప్రజలు గుర్తించి ఆ విధంగానే నేను లీడర్గా ఒక ఎదగాలనుకున్నా తప్ప ఇమీడియట్ గా వచ్చి నాకు పదవులు కావాలి నాకు అవి కావాలని చెప్పేసి అనుకోలేదు. నేను ఇప్పటికీ కాదు, దాదాపు 2009 నుంచి కూడా నేను ఒక నీట్ తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా స్టెప్ బై స్టెప్ నేను ఎదుగుదల కూడా ఒక చిన్న సంస్థ ఏర్పాటు చేసేసి తర్వాత తెలంగాణ ఏజెన్స్ ఫోరం ద్వారా ప్రపంచానికి సోషల్ మీడియా ప్రపంచానికి తెలియజేయడం, ఆ తర్వాత జాగృతి ద్వారా తెలంగాణ సమాజానికి పరిచయం కావడం, ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ జరిగినాయి. అంటే ఎవరికి తెలియనటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు తెలంగాణ సమాజానికి కొంత తెలిసే వ్యక్తిగా నేను ఎదిగిన, అంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఆ విధంగా నేను కోరుకుంటున్నాను తప్ప ఒకటేసారి నాకు రాజకీయాలకు రావాలి, రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని ఒక లేదు. ప్రజలు సేవ చేయాలి, ప్రజలు గుర్తిస్తేనే నాయకుడిని అయితే అనే ఒక ఆలోచన నాకుంది. ఆ విధంగా నా కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు మీ వేలో వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు మీకు తెలిసి, సేమ్ మీదే పంధా ఎంచుకున్నారా లేకపోతే వాళ్ళ దారిలో వాళ్ళు అలానే ఉండిపోయారా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీకి పోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. సో అట్లాంటి అవకాశం లేదు. మొదటి వ్యక్తిని నేను అనుకుంటున్నాను టీఆర్ఎస్ పార్టీలో ఒక అతను వరంగల్ సంబంధించి అచ్చవేది సాగర్ అని చెప్పేసి అతను కూడా వెళ్ళిన సందర్భం, నేను వెళ్ళిన సమయంలో ఆయన కూడా వెళ్ళిండు. సో ఇది ఇప్పుడు అంటే స్టార్ట్ అయింది, అంటే గవర్నమెంట్ యొక్క వ్యతిరేకత బయటికి రావడానికి చాలా వ్యతిరేకత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా అది చాలా మంది కూడా వచ్చే అవకాశం, కీలకమైనటువంటి వ్యక్తులు నాయకులు కూడా బయటికి రావడానికి ఆస్కారం ఉన్నది. అంటే ఒక ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్న మీరు మీకు ఇంకా దగ్గరుండి చూసుంటారు చాలా చాలా పరిస్థితుల్ని,
జాగ్రత్త నుంచి బయటకు వచ్చే ముందు మీకు ముఖ్యంగా ఈ కారణానికి నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే ఇంకా ఎదుగుదల ఉండదు, నేను ఈ అరాచకాలను చూడలేకపోతున్నాను అన్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఒకటండి, ఇలా నా ఎదుగుదల అనేది జాగ్రత్తలో ఉంది, నేను స్వతహాగా ఎదగడానికి ప్లస్ జాగృతి నాకు అవకాశాలు ఇచ్చింది. కవిత గారు నన్ను మొదటగా స్టేట్ సెక్రటరీగా, జాగృతి తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా, ఆ తదనంతరం ఐటీ విభాగం తెలంగాణ వచ్చిన తర్వాత ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమించారు. నా ఎదుగుదల అయితే ఉంది అందులో, నన్ను గుర్తించారు, నాకు సముచిత స్థానం కల్పించారు, అందులో నాకు ఎట్లాంటి డెవలప్మెంట్ అయితే ఉంది, నా ఎదుగుదల అయితే ఉంది, అందులో నాకు ఎట్లాంటి అనుమానం ఎట్లాంటి అది కూడా లేదు. కాకపోతే తెలంగాణ తెచ్చుకున్న ఎందుకు, మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము, ఆ విషయం గురించి నేను చాలా మదన పడుతూ దాదాపు 1.5 ఇయర్ నుంచి కూడా నాలో చాలా మదనం, అంటే ఒక నేను నాలో నేను ఒక మదన పడుతున్నాను, అంటే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము, తెలంగాణ తెచ్చుకునేది మన తెలంగాణ కొరకు. తెలంగాణ వ్యతిరేకులకు ఈరోజు కాంట్రాక్ట్ విషయం తీసుకుంటే కనుక, ఆ రోజు ఎవరైతే తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే కాంట్రాక్టులు ఆధిపత్యం చెల్లించారు, ఈరోజు అదే వ్యవస్థ కొనసాగుతుంది. వేరే వాళ్ళు తెలంగాణ సంబంధించి కాంట్రాక్టులు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా లబ్ధి చేకూరాలి కదా, సో అట్లాంటి జరుగుతలేదు. సో ఆ వాళ్ళకు సంబంధించి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్ కట్టబెడుతూ, అంటే అది కూడా ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థకి కట్టబెడుతూ, సో అట్లాంటి కాకుండా ఒక నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు చెప్పింది ఏంటంటే నియంత పాలన, అంటే ఇది కేసీఆర్ యొక్క ఫ్యామిలీ చుట్టూ ఇది ఒక తెలంగాణ సమాజం పోతుంది కాబట్టి ఇట్లాంటి భావజాలం ఉండద్దు అనే ఒక ఉద్దేశంతో నేను బయటికి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు అన్నారు మీరు, అంటే ఒక 6 నెలల పాటు కొన్ని రోజుల పాటు ఆంధ్ర పెత్తందారులలో చేతులు వాళ్ళ చేతుల్లో పెట్టేశారు ఏకంగా అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం, ఏ సందర్భాల్లో అలా పెట్టాల్సి వచ్చింది? ఏ సందర్భంలో, ప్రతి కాంట్రాక్ట్స్ కూడా, ఇప్పుడు మిషన్ బహిరంగ కాంట్రాక్ట్స్ తీసుకున్నా, ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్స్ తీసుకున్నా, ఈ మేజర్ గా జరిగేటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ అన్ని ఇక్కడ అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరంటారా తెలంగాణలో? ఎందుకు లేరండి? ఈరోజు ఒక మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంటుందండి, అతను ఒకప్పుడు వయస్సు మొట్టమొదటిగా 2004లో అతను కాంట్రాక్టర్గా అప్పుడప్పుడు ఎదుగుతున్నాడు. వయస్సు టర్మ్ తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత తను ఒక పెద్ద కాంట్రాక్టర్ ఎదిగిండు. దానికి కారణం ఎవరు అంటే అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రభుత్వం అతనికి ఇచ్చినట్టు ఎంకరేజ్మెంట్. అట్లాంటి కాంట్రాక్టర్స్ చాలా మంది ఎదిగిండ్రు. ఆ పంతాని తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎందుకు చేయట్లేదు అనేది నా ఒక ఆరోపణ. అంటే జరగాలి యాక్చువల్లీ ఈ యొక్క కాంట్రాక్టర్ విషయంలో కానీ, అంటే ఓన్లీ కాంట్రాక్టర్స్ అభివృద్ధి చెందడం కాదు, తెలంగాణలో సకల జనులు అభివృద్ధి చెందాలి కాబట్టి అందులో ఒక కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఒక వ్యవస్థ కాబట్టి నా ఆరోపణ అది ఉంది. అట్లా కాకుండా చాలా వరకు మనకు నిధుల విషయంలో, నియామకాల విషయంలో, ఇప్పుడు నియామకాలు తీసుకున్నాం, నిరుద్యోగ సమస్య తెలంగాణలో ఎంత ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ అస్సాం తర్వాత 3వ స్థానంలో తెలంగాణ నిరుద్యోగ సమస్య విషయంలో 3వ స్థానంలో ఉంది భారతదేశం. సో ఇట్లాంటి ఎందుకు లేవా అంటే, ఇప్పుడు 100,000 ఉద్యోగాలు నేను ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు, 100,000 ఉద్యోగాల్లో ఈరోజు 20,000 ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. ఏది టీఎస్పీఎస్సీ సంబంధించి, ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఒక రివ్యూ జరగాలి, ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా భర్తీ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఆర్థికంగా దానికి ఆర్థిక వెసులుబాటు ఎక్కడి నుంచి నిధులు రావాలి, ఎందుకంటే వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి ఎక్కడెక్కడ నుంచి మనం బేర్ చేయగలుగుతామా లేదా అనేది ఒక రకమైనటువంటి రివ్యూ జరగాలి. రివ్యూ చేయట్లేదు ఎక్కడ. ఇప్పుడు డిఎస్సి సంబంధించి, టీచర్ సంబంధించి, డిఎస్సి సంబంధించి ఇప్పటి వరకు 30-40 సార్లు దానికి సంబంధించిన మంత్రి కడెన్సీఆర్ గారు 30-40 సార్లు చెప్పారు, నేను ఇక నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఇస్తాం, నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ అని చెప్పి. దానివల్ల ఏమైతుందంటే ఆ డిఎస్సి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి దాదాపు 10-20 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి నెక్స్ట్ మంత్ పడుతుందని చెప్పేసి తమ జాబ్లన్నీ పక్కన పెట్టేసి దాని మీద ప్రిపేర్ కావడం స్టార్ట్ చేశారు. ఇది 4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నట్టు ప్రక్రియ. నువ్వు ఏకపోతే వాళ్ళు వేరే జాబ్స్ అని చేసుకుంటారు కదా, నువ్వు ఏస్తా అని చెప్పి 4 సంవత్సరాలు 30 సార్లు చెప్తున్నావు, 30 సార్లు చెప్పిన వాళ్ళ డైవర్షన్ అయిపోయి 4 సంవత్సరాల విలువైనటువంటి సమయం వాళ్ళు కోల్పోయారు. అది కాకపోతే వాళ్ళు వేరే జాబ్ చేసుకుంటారు, ప్రైవేట్ స్కూల్లో అక్కడ ఇక్కడ చేసుకుంటారు, వేరే చాయిస్ ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితి ఇదని కాదు. ఇప్పుడు మీకు సాగునీటి ప్రాజెక్టు విషయం చెప్పిన, నిరుద్యోగ సమస్య చెప్పిన, ఇట్లాంటి ప్రతి రంగంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నాకు అంటే మైండ్లో దాదాపు 1.5 ఇయర్ నుంచి తిరుగుతూ ఉన్నాయి. సో దాన్ని నేను దాదాపు 6 నెలలుగా అంటే నేను చాలా రోజుల నుంచి వ్యతిరేకంగా గవర్నమెంట్ వ్యతిరేకంగా రావడం జరిగింది. మీరు అంటే ఎలా ఒక స్టెప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఎక్కడ నుండి అని కాదు, నేను యాక్చువల్గా ఎందుకంటే చాలా వరకు దగ్గర నుండి చూసిన వ్యక్తికి అందులో లోపాలు తెలుసు, లొసుగులు తెలుసు, ఎలా వెళ్లాలో కూడా తెలుస్తుంటుంది. అలాంటి మీకు అంటే ఎక్కడి నుంచి ఈ పాయింట్ లో స్టార్ట్ చేద్దామని మీకు ఎక్కడ అనిపిస్తుంది? నాకున్న వెసులుబాటు సోషల్ మీడియా వేదిక. సోషల్ మీడియా వేదికలో నేను విమర్శించగలను, ఒకటి. రెండవది ప్రజా వేదికలు, ప్రజా సంఘాల వేదికలు ఉన్నాయి,
ప్రజల్ని చైతన్యపరిచే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు. సో యూత్ని మనం మోటివేట్ చేయొచ్చు. ఈ విధంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ వేదికలు మనకున్నాయి. ఆ వేదికలను వాడుకుంటూ మనం వాళ్ళని మేల్కొల్పుతూ, వాళ్ళ ఈ యొక్క ప్రభుత్వం యొక్క పరిస్థితి ఇట్లా ఉంది, ప్రభుత్వం ఈ విధంగా ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తుందని ఒక రకమైనటువంటి మనం భావన వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాస్తవంగా అంటే వాళ్ళకు నేను దగ్గరగా ఉన్నా కాబట్టి లొసుగులు అనేది తెలుసు. అంటే సోషల్ నెట్వర్క్ వేదికగా మీరు ఎంతవరకు మార్పు తీసుకురాగలరు, అంతమందికి రీచ్ అవుతుందంటారా ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ? 2009-10 సంవత్సరంలో మనకు ప్రపంచంలో కొన్ని దేశాల్లో విప్లవాలు వచ్చినాయి. ఆ విప్లవాలు అక్కడ ఉన్నటువంటి రాజులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కూలిపోవడానికి, ఆ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సోషల్ మీడియా వేదిక. ఈరోజు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రవర్లోకి రావడం కారణము సోషల్ మీడియా వేదిక. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పీఠం ఎక్కడానికి కారణం కూడా వేదిక, సోషల్ మీడియా వేదిక. సోషల్ మీడియా వేదికను మనం అంత తక్కువ అంచనా వేయడం కూడా లేదు. సోషల్ మీడియా వేదికను మనం ఏ విధంగా మనం మంచికి ఏ విధంగా వాడుకోవాలి. తెలంగాణలో అంత ప్రభావం ఉందంటారా సోషల్ నెట్వర్క్? ఎందుకులేదు, ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఒక మెకానిక్, ఒక రైతు కూడా ఈరోజు ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలు వాడుతూ తన యొక్క గలమని వినిపిస్తున్నాడు. ఇది నా స్వీయ అనుభవం. ఇది తెలంగాణ నెటిజన్స్ ఫోరం లో ఫౌండర్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన మీకు నెటిజన్స్ ఎలా ఉంటారు, ఎక్కడి వరకు రీచ్ అవుతారు, వాళ్ళకి ఎంత వరకు రీచ్ అవుతుంది అనేది తెలుస్తుంది. అండ్ కంపేరింగ్ టు ఆంధ్రప్రదేశ్, మన పొరుగు రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో పబ్లిక్ ఎందుకు అంతగా రీచ్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క సామాజిక మాధ్యమాల పాత్ర చాలా ఉంది. ఎందుకంటే బహిరంగ సభ వేదికల మీద తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ నెటిజన్స్ ని చాలా సందర్భాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఉద్యమం ఏ విధంగానైతే ఆన్ గ్రౌండ్ లో జరిగిందో అదే ఘర్షణ, అదే సంఘర్షణ తెలంగాణ మన సామాజిక మాధ్యమాలు కూడా జరిగింది. ఆ రోజు ఆంధ్ర వర్గాలకి, తెలంగాణ వర్గాలకి చాలా ఘర్షణ జరిగింది వాస్తవంగా. కాకపోతే అక్కడ చైతన్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనికి మనం మూలాలు ఎత్తుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆంధ్రప్రదేశ్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉంది. వాళ్ళు కొంత ఇంగ్లీష్లో కొంచెం ముందుంటారు. వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ అది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఎప్పటి నుంచో దాదాపు ఇది వాళ్ళు మూడవ తరం విద్యలో డెవలప్ అవ్వడం మూడవ తరం. తెలంగాణ సంబంధించి ఇది మొదటి తరం. ఎందుకంటే ఇది నిజాం రాజ్యంలో ఉర్దూ మీడియంలో చదువుకున్న వాళ్ళు, ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ కానివ్వండి, అదేవిధంగా కొంతమంది ఎవరైతే సీనియర్స్ ఉన్నారు ప్రొఫెసర్స్, వాళ్ళంతా కూడా ఉర్దూ మీడియం చదివిన వాళ్ళు, తెలుగు మీడియం కూడా కాదు. సో ఉర్దూ మీడియం నుండి తెలుగు, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం, ఈ యొక్క మూడు తరాలు జరగడం వల్ల ఈరోజు మొదటి తరం తెలంగాణ సమాజం విద్యావంతులుగా వస్తున్నారు. సో ఈ యొక్క గ్యాప్ వల్ల సామాజిక మాధ్యమాలు కొంత వెనుకబడిన మాట వాస్తవం. కానీ ఇప్పుడిప్పుడు చైతన్యం వస్తుంది. ఎందుకంటే జియో నెట్వర్క్ రావడం వల్ల గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతు కానీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో పనిచేసిన కూలి మనిషితో సహా ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల వాళ్ళు వస్తున్నారు, చైతన్యం వస్తుంది. వాళ్ళు కూడా ప్రతి సిచ్యువేషన్ని, గవర్నమెంట్ సంబంధించిన పాలసీస్ని, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో వస్తుంది, చైతన్యం వస్తుంది. కాకపోతే కొంత వెనుకబడతాం ఉన్నది వస్తాం. అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ అనేది ఆబ్వియస్ గా మనం చూస్తూనే ఉంటాం. ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ రిప్లై అనేది మనం కింద చూస్తూ ఉంటాం. అది తిడుతూ కావచ్చు, పొగుడుతూ కావచ్చు, అంటే వాళ్ళ వ్యూ అనేది తెలుస్తుంది. అంటే ఈ రకంగా చూస్తుంటే కేసీఆర్ సోషల్ మీడియాకు భయపడుతున్నారంటారా? ఖచ్చితంగా 100% కేసీఆర్ కు ఈరోజు రెండు భయాలున్నాయి. ఒకటి ప్రొఫెసర్ కోదండరాం రూపంలో ఒక భయం ఉంది, రెండవది సోషల్ మీడియా వేదిక రూపంలో భయం ఉంది. ఎందుకంటే ఒక 2 నెలల క్రితం తను ఒక ప్రెస్ మీట్, ప్రగతి భవన్ ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది చిల్లరగాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే సోషల్ మీడియాని ఆయన ఎంత ఏ విధంగా భయపడుతున్నాడు అనే దాన్ని మనం రీజన్ ఏం లేదు. తన పాలనని చాలా వరకు చాలా మంది సోషల్ మీడియాలో చాలా మంది కూడా డైరెక్ట్ గా అతన్ని విమర్శిస్తున్నారు. కేసీఆర్ గారు నువ్వు చేస్తున్నటువంటి తప్పు ఇది అని చెప్పేసి చాలా వరకు విమర్శిస్తున్నారు. అది వాళ్ళకు, అంటే కేసీఆర్ ప్రభుత్వ విధానాలను సపోర్ట్ చేసే వారి కంటే కూడా వ్యతిరేకించే వారి సంఖ్య సోషల్ మీడియాలో చాలా అధికంగా ఉంది. ప్రభుత్వం మీద, ప్రభుత్వం చేసిన పాలన మీద, ప్రభుత్వ విధానాలను తెలుసుకున్న వాళ్ళు చాలా మంది, అబ్జర్వ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళంతా సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. కేటీఆర్ కేటీఆర్ సంబంధించినటువంటి ఐటీలో, ఐటీ రంగంలో విమర్శిస్తున్నారు, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన రంగంలో విమర్శిస్తున్నారు. ప్రతి రంగంలో కూడా కేసీఆర్ వ్యతిరేక విధానాలని నిర్ద్వందంగా వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే కేసీఆర్ గారు వ్యతిరేకించవచ్చు, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళు కూడా అలాగే రియాక్ట్ అవుతున్నారా? కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, హరీష్ రావు గారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు చాలా యాక్టివ్ ఉన్నారు.
ఇప్పుడు కేటీఆర్ గారు కానివ్వండి, కవిత గారు కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు ఉండాల్సిన సిచువేషన్. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాని చాలా చాలా కీలకంగా వాళ్ళు వాడుతున్నారు. హరీష్ రావు గారి కంటే కూడా కేటీఆర్ గారు, కవిత గారు చాలా వాళ్ళు మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తారు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు రియాక్ట్ కావట్లేదు. సో అది కేసీఆర్ గారు కూడా అదే విధంగా టెక్నాలజీ వాడతారు. నాకు అంటే నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం కేసీఆర్ గారు ఎవ్రీడే తను ఫేస్బుక్ లో ప్రతి అంశాన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు కాదు, ఉద్యమ కాలం నుంచి కూడా, అప్పటి నుంచి కూడా తనకు ట్యాబ్ ఉంటుంది, ఆ ట్యాబ్ లో ప్రతిదీ చూస్తారని చెప్పేసి తెలుసు. తనకు కొన్ని పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయి, ఆ పర్సనల్ అకౌంట్స్ ద్వారా ప్రతి ఎవరెవరు విమర్శిస్తున్నారు, ఎవరెవరు పోగుతున్నారు, ఏం జరుగుతున్నారు అనేది ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీన్ని బట్టి అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆయనకు తెలుస్తుంది కదా ఆటోమేటిక్. ఖచ్చితంగా తెలుసు, ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని కేసీఆర్ గారికి తెలుసు. కానీ కేసీఆర్ గారు ఏదైనా చెప్పాలి అంటే తన మాటలతోటి గారడి చేసేటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఏదైనా ఒక అంశం మీద మాట్లాడాలంటే ఈ దేశంలో కేసీఆర్ గారి కంటే మంచిగా ఎవరు మాట్లాడరు. అయిపోయింది, కేసీఆర్ గారు ఇంకొన్ని ఇంకే ఎన్ని రోజులు నడవదు. ఇంట్లో ఇట్లా ప్రజల్ని ఉద్యమంలో ఉత్తేజపరిచినట్టు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ విధమైన మాటలు చెప్పిండు, వాస్తవంగా చెప్పిండు, ప్రజలు నమ్మిండ్రు. కానీ అవి ఇంప్లిమెంట్ కావట్లేదని ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఉద్యమం టైంలో అవి అప్పుడు ప్రభుత్వం లేడు కాబట్టి కేసీఆర్ గారు చెప్పి నడిచింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతను చేస్తున్నటువంటి అతను తీసుకున్నటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ కావట్లేదని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది. అతను ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నాడు, ఏం జరుగుతుంది, ప్రతి విషయంలో ఫెయిల్ అవుతున్నాడు, ప్రతి విషయం లోపాలున్నాయని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా కొన్ని రోజుల తర్వాత ప్రజలు చెప్పిన నమ్మరు. ప్రజా వ్యతిరేకత చాలా బలంగా ఉంది, ప్రజల్లో వ్యతిరేకత అనేది చాలా విపరీతంగా ఉన్నది. అది ఓన్లీ ప్రజలకి పరిమితం కాలేదు, టీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా వ్యతిరేకత ఉన్నది. కానీ అది బయటికి రావట్లేదు. సొంత పార్టీలోనే చాలా కీలకమైనటువంటి మంత్రుల విషయంలో తీసుకున్నా, ఎమ్మెల్యే విషయంలో తీసుకున్నా, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీసుకున్నా, కార్యకర్తలు తీసుకున్నా, టాప్ టు బాటమ్ లో కూడా చాలా వ్యతిరేకత ఉన్నది. అది ఎప్పుడు ఏ విధంగా బయటకు వస్తుంది కాలం నిర్ణయిస్తుంది. మీరు సోషల్ మీడియాకి చాలా దగ్గరగా ఉంటారు, చాలా యాక్టివ్ గా ఉంటారు, అందులో ఎప్పుడు నిరంతరం ఆన్లైన్ లో ఉంటారని తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువగా రీచ్ అవ్వడానికి అదొక సోర్స్. ఇప్పుడు స్పిరిట్ ఆఫ్ తెలంగాణ ఒక అడ్మిన్ గా ఉన్నారు మీరు, అండ్ ప్రశాంత్ అరెస్ట్ పై కొన్ని మాటలు వినిపించాయి, దీనిపై ఏమన్నా మాకు క్లారిటీ ఇస్తారా? ముందుగా నేను స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అడ్మిన్ కాదు, బట్ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఏర్పడిన తర్వాత కొన్ని కంటెంట్స్ స్పిరిట్ ఆఫ్ తెలంగాణ రాసిన వాస్తవం. అయితే ప్రశాంత్ విషయంలో అంటే ఆయన అరెస్ట్ చేసిన విషయం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అతని కారణం ఒకటి చూపించారు, కానీ అంతర్గతంగా వేరే ఉంది. అతను సూర్యాపేటకు సంబంధించి ఒక కలెక్టర్ ఆఫీస్ భూములకు సంబంధించినటువంటి ఒక స్కామ్ని స్పిరిట్ ఆఫ్ తెలంగాణ పేజ్ ద్వారా బట్టబయలు చేశాడు. ఆ తదనంతరమే అది మీడియాలోకి వచ్చింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసింది. కానీ రీజన్ అది చెప్పలేదు. కేసీఆర్ సంబంధించి వేరే ఒక కేసీఆర్కు కొన్ని విషయాల్లో ఏంటంటే తనను నెగిటివ్గా చూపిస్తూ పోస్టింగ్ చేసిన అనేది దాని కారణం నుంచి అరెస్ట్ చేసినామని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేయాలి. కానీ ఇతను ఒక రౌడీలాగా ఒక దొంగలాగా చిత్రీకరించి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుపోయి ఇంటరాగేట్ చేశారు. ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఇది ఒక మంచుతున్నక, ఇట్లాంటివి రిపీట్ కావడం చాలా దారుణం. ఎందుకంటే ఆ రోజు మేము ఏదైతే ఉన్నామో, మేము సోషల్ మీడియాలో ఉన్నామో, మేము అందరం కూడా దాన్ని ఖండించినాం. మేము ఖండించిన తర్వాత నేషనల్ స్థాయిలో అదొక నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి శశి థరూర్ గారు కూడా ట్వీట్ చేసేసి అక్కడ రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ టీం సంబంధించిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క ఇట్లా మీరు చేయడం చాలా అరాచకం అని చెప్పేసి నేషనల్ డిబేట్లో కూడా రావడం జరిగింది. సో ఆ తదనంతరం తను వదిలిపెట్టిండు, బట్ తనకు సంబంధించి ఇప్పుడు ఈరోజు వేరే కేసు కూడా పెట్టడం జరిగింది. ఓకే, అంటే అలాంటి సంఘటనలు ఏమైనా మళ్ళీ పునరావృతం అయ్యాయా? సేమ్ అలాంటి సిచ్యువేషన్స్, అంటే రీజన్ వేరే అయినా కూడా ఈ రీజన్ గా చూపించి ఎవరైతే తిరగబడుతున్నారో, ఎవరైతే నిజాన్ని చూపిస్తున్నారో వాళ్ళని అణిచివేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఖచ్చితంగా ప్రభుత్వం అనేది చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం వల్ల సోషల్ మీడియాలో కొంతమందిని అదుపు చేయొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన కేసీఆర్ కున్నది. కానీ ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం వల్ల ఇంకా జనాలు రెట్టింపు శక్తితో బయటకు వస్తున్న విషయం కేసీఆర్ తెలియట్లేదు. ఎందుకంటే అరెస్టులతోటి వాటితోటి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎంతో వేల మందిని అరెస్ట్ చేశారు. కానీ ఉద్యమం ఆగిందా? ఆగలేదు. అదేవిధంగా ఈ కేసీఆర్ గారు కూడా ఎన్ని నిర్బంధాలు చేసినా ఏం చేసినా కానీ రెట్టింపు వేగంతో కేసీఆర్ విమర్శిస్తూ వస్తారు తప్ప వాళ్ళు అదుపు కంట్రోల్ చేయడం అనేది జరగదు. అణచివేయాలని ప్రయత్నిస్తే ఇంకా ఎక్కువ జరగదు.
ఓకే, కమింగ్ బ్యాక్ టు మళ్ళీ జాగృతి గురించి మాట్లాడుకుంటే, జాగృతి అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చే పేరు కవిత. ఎవరైనా సరే నార్మల్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కాకుండా, అంటే మీలా ఉద్యమంలో నడిచిన వాళ్ళు కాకుండా, బయట ఉన్న ఎవరైనా ఆడపడుచులు కానీ ఎవరైనా సరే జాగృతి అనగానే కవిత గారి పేరు గుర్తొస్తుంది. నిజంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే షీఈస్ వన్ ఆఫ్ ద పవర్ సెంటర్. నాలుగు పిల్లర్స్ అనుకుంటే అందులో ఖచ్చితంగా ఆవిడ ఉంటారు, అది మనం కాదనడానికి అవనడానికి తర్వాత విషయం. కానీ మీరు అంత దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేశారు కాబట్టి, అంటే ఆ విధానంలో లోపాలు కావచ్చు, ఆ లొసుగులు మీరేమన్నా గమనించారా? ఒకప్పుడు నాలుగు పిల్లర్స్ ఉండేవి, ఇప్పుడు ఐదు పిల్లర్స్ అని. ఫైవ్ అయ్యాయి. ఫైవ్ అయ్యాయి. సంతోష్ కుమార్ గారు ఫిఫ్త్ పిల్లర్, సంతోష్ కుమార్ అనేది ఫైవ్ పిల్లర్స్ అని. ఓకే, సో మనం దానికి ఫైవ్ పిల్లర్స్ అని చెప్పి ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో విధానాల్లో లోపాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మీకు క్లియర్ గా చెప్పాను. అది ఒక టీఆర్ఎస్ కే పరిమితమా అంటే టీఆర్ఎస్ పరిమితం కూడా కాదు, అది జాగృతిలో కూడా ఉంది. జాగృతిలో అంటే జాగృతి గవర్నమెంట్ పార్ట్ అని చెప్పాను, కానీ జాగృతి సంబంధించినటువంటి ఒక మోనోపోల్ సిస్టమ్, ఒక నాయకుడు ఒక నాయకురాలు కవిత గారు ఏదైతే ఉందో తన నిర్ణయాలు ఒక మోనోపోల్ సిస్టంలో జరిగినాయి. మనకు అక్కడ స్వేచ్ఛ ఉండదు, మన భావాన్ని పంచుకోవడానికి ఒక స్వేచ్ఛ ఉండదు. సో అది తెలంగాణ రాకముందు ఉంటుండే. వాస్తవంగా మేము చేసుకునే కొన్ని కార్యక్రమాలు కొన్ని ఉంటుండే, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మోనోపోల్ సిస్టమ్ అక్కడ తయారైంది. సో కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఒకటి, మాలాంటి నాయకులను పట్టించుకోకపోవడం ఒకటి, మాకు కూడా చాలా బాధాకరం అనిపించింది. సో ఈ చూసి 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 ఇటు పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ఏం జరగట్లేదు, ఇటు జాగృతిలో కూడా మనకు విలువ లేకుండా పోతుంది. సరే పదవులు ఉన్నాయి, పదవులు శాశ్వతం కాదు కదా మనకి, కానీ మనకేదైతే మనతో నమ్ముకున్న వాళ్ళు ఏవైతే కార్యకర్తలు ఉన్నారో, మనతో నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే మనతో పనిచేసిన వాళ్ళు ఎవరైతే త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో, వాళ్ళకు న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ న్యాయం జరగలేదు, అటు పార్టీలో జరగలేదు, టీఆర్ఎస్ పార్టీలో జరిగిన జాగృతి జరగలేదు. సో ఇట్లాంటి వ్యవస్థలో ఇంకా ఎన్ని రోజులు మనం ఉండగలుగుతాం అని అనిపించి నేను రాజీనామా చేయడం జరిగింది. వాస్తవంగా ఇంకో వన్ ఇయర్ ఉంటే ఏదో విధంగా నాకు నాకంటూ ఏదైనా ఆర్థికంగా నేను ఎదుగుతా కావచ్చు. అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, ఇంకో వన్ ఇయర్ టైం ఉంది కాబట్టి ఏదో విధంగా వాళ్ళు క్యాడర్ బయటకు పోకుండా ఏదో ఆర్థికంగా సెట్ చేయడం అట్లాంటి అవకాశాలు ఉంటుండే. కానీ నేను అట్లా అనుకోలేదు. నా భావాలు ఇవన్నీ ఒకసారి మళ్ళీ తెరిచి చూసుకుంటే నాకంటూ సెల్ఫ్ మ్యాచ్ అవ్వట్లేదు, నేను అందులో ఉండలేకపోతున్నాను. ఇవన్నీ జరిగినాయి కాబట్టి రాజీనామా చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు పోస్ట్ చేస్తున్నావు కావచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే మీరు జాగృతి నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆబ్వియస్గా టీఆర్ఎస్ తో కూడా తెగతెంపులు అయిపోయినట్టేనా? ఖచ్చితంగా 100% ఒకటే. ఇప్పుడు అక్కడ ఇప్పుడు నేను ఈ జాగృతి నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ లో పోయినా కానీ సేమ్ సిచ్యువేషన్, ఏదైనా నియంత్రణ పాలన ఉన్నది. అక్కడ నుంచి నేను మళ్ళీ బయటకు వచ్చి మళ్ళా టీఆర్ఎస్ లో పోయే ఆలోచన నాకు లేదు కాబట్టి నేను ఘాటుగా జరుగుతున్నటువంటి విషయాలను నిక్కచ్చిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఆ లెటర్ ద్వారా, ఆ లెటర్ చదివితే ఖచ్చితంగా టీఆర్ఎస్ లో జరుగుతున్న లోపాలను నేను ఎక్స్ప్రెస్ చేయడం కారణాలు ఉన్నాయి. సో నాకు అట్లాంటి మళ్ళీ ఉద్దేశం లేదు, మళ్ళీ పోయి మళ్ళీ ఒక నియంత్రణ పాలన కింద పనిచేయడం, మళ్ళీ మోనోపోల్ సిస్టమ్ లో పనిచేయడానికి నేను సిద్ధంగా లేను కాబట్టి మొత్తం కంప్లీట్ గా తెగతంపులు తీసుకున్నట్టు దాదాపు టీఆర్ఎస్ పార్టీకి ఇక పూననే అనుకున్నాను. ఒకవేళ పోవాల్సిన పరిస్థితి వస్తే నాకు నేనే కాముగా రాజకీయాలను విరమించుకోవడమా లేకపోతే ఇక్కడికి ఎండ్ చేసుకుని పోవడమా తప్ప మళ్ళీ పోయే పరిస్థితి తెచ్చుకోను. ఓకే, మీరు అంటున్నట్టు రాజకీయాన్ని ఒక రెస్పాన్సిబిలిటీ గా తీసుకునే వ్యక్తులు ఇతర పార్టీలో మీకు ఎవరైనా కనిపించారా? ఆ పార్టీలోకి వెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే వ్యక్తిగతంగా ఒక గత 6 నెలల క్రితం నుండి కూడా నేను టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని ఇష్యూస్ మీద రాస్తున్నప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్స్ వచ్చినాయి. కుంతియా గారు కాల్ చేశారు, రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ కుంతియా గారు ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఢిల్లీలో ఉన్నప్పుడు నా గురించి అతను చెప్తే అతను వెంటనే నాకు కాల్ చేశారు. కుంతియా గారు కాల్ చేసి ఇట్లా కలుద్దామని చెప్పేసి అన్నారు. ఎందుకు రిజైన్ చేస్తున్నావు ఏంటి అంటే నేను తనకి వివరించిన ఇట్లుంది పరిస్థితి, సో అంటే ఒకసారి కలుద్దామని చెప్పేసి కుంతియా గారు అన్నారు. అన్నారుగా నేను పోయి కలవలేదు. సో నాకు ఎందుకో కాంగ్రెస్ పార్టీ అంటే వాస్తవంగా కాంగ్రెస్ అప్పుడు ఉన్న ఆల్టర్నేటివ్ పార్టీ అంటే కాంగ్రెసే, కానీ ఎందుకో చూద్దాంలే టైం విల్ డిసైడ్ అని చెప్పేసి నేను కొంత డిలే చేసిన. కొప్పుల రాజు గారు, ఏఐసిసి కోర్ కమిటీ చైర్మన్ కొప్పుల రాజు గారి దగ్గర కూడా నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి నీకు కొప్పుల రాజు గారు కాల్ చేస్తారు అని చెప్పడం జరిగింది. చూద్దాం వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. ఇంకా కుప్పల రాజు గారు కొంచెం డిఫరెంట్ క్యాండిడేట్, మీరు అన్నారు కదా ఇంతమంది ఎవరన్నారు ఆ రెస్పాన్సిబిలిటీ అంటే అందులో కుప్పల రాజు గారు ఒకరు, ఎందుకంటే తను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి కూడా మధ్యలో రిజైన్ చేసి రాజకీయాలకు రావడం జరిగింది. సరే వేదిక అనేది డిఫరెంట్ కావచ్చు అని అతను ఒక మంచి లీడర్గా నేను చూస్తాను. కుప్పల రాజు గారు తను కూడా కా చేస్తా అని చెప్పేసి అన్నారు. కొంతమంది కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి లోకల్ నాయకులు కొంతమంది కాల్ చేశాను. బట్ ఈ సమయంలో ఏమైంది అంటే కోదండ రామ్ గారు పార్టీ స్థాపించారు, కోదండ పార్టీ అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన తర్వాత నేను నాకు అనుకున్నాను, ఎందుకంటే కోదండ రామ్ గారితో నేను జేఏసీలో చాలా కీలకంగా సార్తో కలిసి పనిచేసిన అనుభవం నాకున్నది. సో సార్ వ్యక్తిత్వం ఏంది,
సార్ ఏ విధంగా రాజకీయాలు నడపగలుగుతారు అనేది ఒక చిన్న అవగాహన అయితే నాకున్నది. సో అవగాహనతో వెంటనే నేను ఇక జాగృతికి ఇరుడని చేసి సార్తో కలిసి పనిచేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. సో వెంటనే సార్ పార్టీ అనౌన్స్ చేయగానే సార్ని వెళ్ళి కలిసిన కానీ సార్ నేను ఇట్లా జాగృతి నిర్ణయించిద్దామనుకున్నాను, సో మీతో కలిసి పనిచేయాలని నాకున్నది అంటే రండి మీరు మనంతా కలిసి పనిచేస్తున్నాం కదా కలిసి పోరాడాలని చెప్పేసి సార్ అన్నారు. ఓకే, మరి జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు ఈ క్రమంలో మీకు జాగృతి తరఫు నుంచి కావచ్చు, టీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా? ఇబ్బందులు అంటే చాలా మంది కవిత గారి దగ్గర ఉన్న కొంతమంది ఫోన్ చేశారు. అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా విషయం ఏంటంటే ఆరు నెలలు జాగృతిలో ఉంటూ కూడా నేను ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భాలు నేను చాలా ఉన్నాయి. ఆరు నెలల నుంచి కంప్లీట్గా నేను జాగృతిలో ఒక ఐటీ వింగ్ స్టేట్ కండర్ ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రతి పాలసీలో కానీ ప్రతి విషయంలో కానీ విమర్శించడం. సో ఆ టైంలో చాలా మంది ఫోన్ చేశారు. నేను రిజైన్ చేసే ముందు కూడా చాలా మంది ఫోన్ చేసేసి కొంతమంది నాకు తమ్ముడు బ్రదర్ ను చేస్తున్నటువంటి మంచి విషయాన్ని కొంతమంది సజెషన్ చేశారు, స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చారు. కొంతమంది ఏమో జనరల్ గా ఇట్లా చేయడం భావ్యం కాదు కదా అని చెప్పేసి చాలా మంది అన్నారు. కొంతమంది మంచి అవకాశాలు వస్తున్నాయి, ఎందుకు జాగ్రత్తలు ఇంత కీలకమైన ఉంది, ఫ్యూచర్ ఉంది నీకు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీ కెరీర్ పాడేసి కొంచెం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఆరు నెలల్లో మీకు ఏమైనా అనిపించిందా అయ్యో ఉండుండాల్సింది అనవసరంగా వచ్చానా అని ఒక ఆలోచన ఏమైనా అనిపించిందా? లేదండి, ఆరు నెలల్లో ఆ అవకాశం ఉంటే కనుక గత రెండు వారాల క్రితం రిజైన్ చేసేవాడిని కాదు, నేను కంప్లీట్ రెండు వారాల క్రితం నేను రిజైన్ చేసినా. ఓకే, మీరు ఆరు నెలల ముందు మీకు ఆలోచన వచ్చింది రిజైన్ చేయడం, ఒక రెండు వారాల క్రితం రిజైన్ చేసినా. ఒక ఆలోచన అనేది ఎప్పుడు రాలేదు నాకు, నేను కంప్లీట్ గా బయటకు వద్దాము, బయటకు వచ్చేసి కేసీఆర్ యొక్క పాలనని నిలదీయాలనే ఒక ఆలోచన నాకు బలంగా నాటుకున్నది. ఆ విధంగా ముందుకు పోవాలనుకున్నాను. సో దానికోసం ఒక వేదిక కావాలనుకున్నాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎందుకో నాకు ఆ వేదిక నా యొక్క వ్యక్తిత్వానికి మళ్ళీ నేను పోయి మళ్ళీ ఒక టీఆర్ఎస్ పార్టీ లాంటి ఒక వ్యవస్థలు కలుస్తానేమో, మళ్ళీ నేను ఏ అక్కడ ఆ సిస్టంలో మింగిల్ కాలేమో అనే ఉద్దేశం నాకు ఉండే. సో ఆ టైంలో నాకు కోదండరామ్ గారు పార్టీ అనౌన్స్ చేయడం, సో వారితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది, కలిసి కలవడం జరిగింది, సార్తో కలిసి పనిచేస్తామని చెప్పి జరగడం జరిగింది. ఆ విధంగానే సార్ను కలిసి ఈరోజు తెలంగాణ జన సమితిలో ఇంకా జాయిన్ కాలేదు అఫీషియల్గా, బట్ సార్తో కలిసి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకా ఫుల్ అంటే మీ కంప్లీట్ గా మీరు అందులోనే ఉండబోతున్నారా టీజేఎస్ లో? ఖచ్చితంగా, ఎందుకంటే కోదండరామ్ గారి గురించి నాకు చాలా క్లోజ్ గా పనిచేసిన కాబట్టి, సార్ వ్యక్తిత్వం తెలుసు, మొత్తం సార్ ఏ విధంగా ముందుకు పోగలుగుతున్నాయి అన్ని విషయాలు తెలుసు కాబట్టి సార్ తట్టుకోవడానికి సిద్ధమైంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 100% మీరు అనుకున్న రిజల్ట్ అక్కడ ఉంటుంది అని, ప్రజలకి ఆ రకంగానే న్యాయం? కోదండరామ్ గారు పౌర హక్కుల నాయకుడిగా, ఆ తర్వాత విద్యార్థి నాయకుడిగా, పౌర హక్కుల నాయకుడిగా ప్రజలకు అతను ఒక నిస్వార్థంగా దాదాపు 30 ఏళ్ళు ప్రొఫెసర్ జీవితంలో కూడా ప్రజలకు చాలా సమయం కేటాయించాడు. సో ఈ రోజు తను రాజకీయాలకు వస్తే అదే విధమైనటువంటి ఆలోచనతో ఉంటాడనే నా ఒక బలమైన నమ్మకం. అప్రోచ్ అవడం జరిగింది. ఓకే, మీరేమనుకోకపోతే కొద్దిగా పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం శ్రీకాంత్ గారు. మీరు పుట్టింది పెరిగింది ఇవంతా ఎక్కడ జరిగింది? నేను అంటే నేను యాక్చువల్గా పుట్టింది కరీంనగర్ జిల్లా దుద్దనపల్లి అని, ఒక చిగురుమాడి మండలం దుద్దనపల్లి అండి. నేను ఓన్లీ పుట్టింది మాత్రం అక్కడ, నా పుట్టిన తర్వాత మేము మా ఫ్యామిలీ భూపాలపల్లి షిఫ్ట్ కావడం జరిగింది. భూపాలపల్లి అది సింగరేణి కోల్ మైన్స్ ఏరియా. సో అక్కడ బతుకు తెరువు కోసం మేము భూపాలపల్లి, నేను చిన్నప్పుడు నేను 1 ఇయర్ బాబు ఉన్నప్పుడు అక్కడ షిఫ్ట్ అవడం జరిగింది. దాదాపు 1987లో మేము అక్కడికి షిఫ్ట్ అవడం జరిగింది. 86లో అక్కడ మైన్ స్టార్ట్ అయింది, 87లో మేము అక్కడ షిఫ్ట్ అయినాం. సో అప్పుడు అక్కడ నుంచి కూడా ఇక మా సొంత ఊరు అంటే భూపాలపల్లి అని చెప్పేసి చెప్తాం. అక్కడే నా ఇంటర్మీడియట్ వరకు కూడా భూపాలపల్లి ఉన్నాయి. తర్వాత బీటెక్ వచ్చేసి హైదరాబాద్లో, తర్వాత బీటెక్ అయిపోయిన వెంటనే నాకు ఎంటెక్లో ఆల్ ఇండియా 636 ర్యాంక్ రావడం గేట్లో, ఆ తర్వాత ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ చేయడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయస్. ఆ ఎంటెక్ చేస్తున్న క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో నేను కీలకంగా పనిచేయడం జరిగింది. ఓకే, శ్రీనివాస్ గారు మీ ఫస్ట్ క్రష్? ఎందుకంటే మీకు పెళ్లికి ఇంకా టైం ఉంది అంటున్నారు కాబట్టి విషయాలు మాట్లాడడానికి ఒక పర్మిషన్ వచ్చినట్టే ఆబ్వియస్ గా. ఇలాంటివి ఏమన్నా కాలేజ్ టైంలో ఉన్నప్పుడు, అంటే విషయం ఏంటంటే ఏ అబ్బాయి అమ్మాయి జీవితంలో అయినా నార్మల్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేటువంటి ఫస్ట్ క్రష్ అనేది కంపల్సరీ ఉంటుంది. నాకు స్కూలింగ్లో ఉంది, అట్ ది సేమ్ టైం బీటెక్ లైఫ్ లో కూడా ఉంది. బట్ నేను అమ్మాయిలంటే నాకు కొంచెం భయం, బీడియం, నేను ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడను. సో నేను నా లోపల ఉన్న భావాన్ని లోపల ఉంచుకుంటా తప్ప నేను ఎవరికి కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. సో ఇప్పుడు కొంత నాకు అంటే నేను ఇప్పుడు రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి. సో అంటే నాకు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నాకు ఇట్లా క్రష్ అవన్నీ ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే దాని భయం ఇప్పటికీ కూడా భయం, అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా భయం ఇప్పటికీ. మీడియం అంటే ఎక్కువ మొహాట పడతా ఉంటుంది, అంత ఫ్రీగా మూవ్ కాలేదు. అబ్బాయిలతో మూవ్ అయినా అమ్మాయిలతో ఫీల్ అయిన వాళ్ళకి ఆబ్వియస్ గా
మాట చెప్పక్కర్లేదు, ఫీలింగ్స్ తెలుస్తాయంటారు కదా, అలా తెలిసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి తెలిసిందా లేదా అనేది నాకు తెలియదు, బట్ నా లోపల ఉందనేది మాత్రం వాస్తవం. వాళ్ళకి తెలిసిందా లేదనేది అప్రస్తుంది. ఇప్పుడు వాళ్ళ గురించి తీయడం కూడా తప్పు, ఎందుకంటే వాళ్ళకి అలాంటి పిల్లలు అయితే నన్ను అయిపోయినాయి. ఓహో, సో ఇప్పుడు మనం పేర్లు అవన్నీ తీస్తే మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అలా కూల్ గా ఉంచడం బెటర్. భూపాలపల్లి అన్నారు కదా, అంటే మీ సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ మీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి? భూపాలపల్లిలో నేను గత 8 సంవత్సరాలుగా అంటే తెలంగాణ నెటిజన్స్ ఫోరం స్థాపించినప్పటి నుంచి కూడా 2011 నుండి నేను అక్కడ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించి కొన్ని కార్యక్రమాలు అక్కడ స్కూల్స్కి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడము, బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా అక్కడ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో నేనే ఇప్పుడు ఏ విధంగా అంటే ప్రజలకి దగ్గరగా మనం వెళ్ళాలి, ప్రజల చేత మనం ఒక మంచి లీడర్గా అనిపించుకోవాలనే ఉద్దేశం నాది. సో ఇప్పటికిప్పుడు పోయి నేను ఏదో చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఒకవేళ తెలంగాణ జనసమితి నుంచి ఉన్న కార్యక్రమాలు అంటే ఒక మాట అంటారు, ఇంట గెలిచి రచ్చ గెలాలి, ఇది ఒక మాట ఖచ్చితంగా ఎవరినైనా చెప్తారు, రాజకీయాల్లో మరీ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే మీరున్న ప్రాంతంలో కాస్త మీ యాక్టివిటీస్ ద్వారా మీరు ప్రజలకు దగ్గర అయితే ఆటోమేటిక్ గా మీరు వేరే ప్రాంతంలో దగ్గర అవుతారని ఒక భావన ఉంటుంది. సో అక్కడ ఏ విధంగా చేస్తున్నారు? నేను అంటే భూపాలపల్లి కంటే కూడా నేను హైదరాబాద్ కేంద్రంగా వరంగల్ కేంద్రంగా ఎక్కువ పనిచేసినాను. సో దానికంటే బయట పరిచయాలు ఎక్కువ తప్ప భూపాలపల్లి చాలా తక్కువ ఉంది. అంటే ఇప్పుడు గత చేస్తున్నాను కానీ ఎక్కువ టైం కేటాయించడం, నేను భూపాలపల్లి తక్కువ టైం కేటాయించుకుంటా పనిచేస్తున్నా. ఇప్పటికి కూడా భూపాలపల్లి చాలా మందికి ప్రజలకి అందరికి కూడా దాసరిశ్రీనివాస్ అంటే ఒక పేరుంది. అంటే నేను ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా కంటెస్ట్ చేయాలనుకుంటే ఒకవేళ జనసమితి నుంచి నాకు ఏమైనా ఒకవేళ అవకాశం వస్తే ప్రొఫెసర్ కోదండరాం సార్ గారిని ఆదేశిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే జాగ్రత్త నుంచి బయటకు వచ్చిన తర్వాత టీజేఎస్ఏ మీకు బెస్ట్ ఆప్షన్ అని ఎందుకు అనిపించింది? సింగిల్ వర్డ్ లో ఏం చెప్తారు? సింగిల్ వర్డ్ అంటే కేసీఆర్ గారికి, కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక విధానాలను ఏవైతే పాలసీస్ ని వారి లోపాలను ఎత్తి చూపడంలో ప్రొఫెసర్ కోదండరాం గారు ముందున్నారు. కాంగ్రెస్ కంటే కూడా ప్రొఫెసర్ కోదండరాం గారు ఆ యొక్క పాలసీస్ వ్యతిరేకించడంలో, ఆ పాలసీ వ్యతిరేకంగా పాలసీలోని లోపాలను ఎత్తి చూపడంలో చాలా స్పష్టంగా, చాలా విమర్శనాత్మకంగా ఆయన పర్సనల్ గా విమర్శించిన, కేసీఆర్ గారు పర్సనల్ గా కోదండరాం విమర్శించినా కానీ ఈయన ఒక పాలసీస్ రూపంలో లోపాలను ఎత్తి చూపే విషయంలో మాత్రం విమర్శించారు. సో ఆ క్లారిటీ ఉంది కాబట్టి రేపటి రోజున ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే టీజేఎస్ఐ వల్లనే న్యాయం జరుగుతుందనే ఒక బలమైన నమ్మకం నాకు కలిగింది. సో ఆ విధంగా నేను టీజేసేసుకున్నాను. నాకు కావాలంటే కాంగ్రెస్ పోయే అవకాశం ఉంటుండే, ఆ ఉద్దేశం లేదు. సో మనకు ప్రజలకి ఏదో ఒక మంచి చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఒక టీజేఎస్ అని నేను అనుకున్నాను. దానికి అది ప్రొఫెసర్ కోదండరాం గారే వేదిక వారి నాయకత్వంలో పనిచేయడమే ఉత్తమమని నా అభిప్రాయం. పర్సనల్ గా మీకు కేసీఆర్ గారితో ఎటువంటి అటాచ్మెంట్ ఉంది? కేసీఆర్ గారితో అంటే వ్యక్తిగతంగా మన అభిప్రాయంతో కలిసి పనిచేయలేదు, బట్ చాలా సందర్భాల్లో కేసీఆర్ గారిని కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యమం టైంలో టీఎన్ఎఫ్ టీమ్ తోటి దాదాపు 3-4 టైమ్స్ కలిసినాం. తనని ఒక కార్యక్రమానికి కూడా ఇన్వైట్ చేస్తే వచ్చారు. సో చాలాసేపు ఆ ఉద్యమం టైంలో అతను ఒక కార్యక్రమంలో ఒక 2-3 గంటలు కేటాయించడం అనేది ఫస్ట్ టైం కేటాయించాం. సో అదొక మాకు ఒక పెద్ద అచీవ్మెంట్ ఉంది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వచ్చి అనేది ఒక మాకు పెద్ద అచీవ్మెంట్. మా తెలంగాణ నెటిజన్స్ ఫోరం సంబంధించి దుషర్ల సత్యనారాయణ గారి పుస్తక ఆవిష్కరణ ఉంటే ఆయనే తెలంగాణ నెటిజన్స్ కున్న అభిమానం కంటే కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ ఆ పుస్తక రావడం జరిగింది. చాలాసేపు టైం కేటాయించారు. మిగతా మంత్రులు అంటే నాకు వ్యక్తిగతంగా వరంగల్ ఎమ్మెల్యే దాసరి వినయ్ భాస్కర్ గారు చాలా వ్యక్తిగతంగా ఒక సోదరులాగానే భావిస్తాను. అదేవిధంగా కొంతమంది మంత్రులు ఈటల రాజేంద్ర గారు తెలుసు, లక్ష్మారెడ్డి గారితో కొంచెం పరిచయాలు ఉన్నాయి. కానీ పెద్దగా అంటే నేను కేటీఆర్ గారిని కలిసిన సందర్భాలు చాలా తక్కువ, హరీష్రావు గారిని కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యమం టైంలో కలిసి పనిచేసిన వీళ్ళతో, బట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎవరి దగ్గరికి పోయి ఈ పనులు ఆ పనులని ఇప్పుడు అడగలేదు. వాళ్ళతో వ్యక్తిగతంగా ఏం పరిచయాలు పెట్టుకోలేదు. భూపాలపల్లి సంబంధించి నేను గత 6 సంవత్సరాలుగా నేను టీఎన్ఎఫ్ తెలంగాణ రిజన్స్ ఫోరం తరఫున గవర్నమెంట్ స్కూల్ కొన్ని స్కూల్స్ అడాప్ట్ చేసుకుని పిల్లలకు పుస్తకాలు ప్రొవైడ్ చేయడం కానీ వాళ్ళలో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడం కానీ దాదాపు గత 6 సంవత్సరాలుగా చేస్తున్నాను. సో వాటితో పాటు జాగృతి కార్యక్రమాల్లో కూడా నేను చాలా సందర్భాల్లో పాల్పంచుకున్న సందర్భాలు చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ప్రజలతో డైరెక్ట్ గా మమేకమైన సందర్భాలు చాలా తక్కువ. సో ఇప్పుడు నేను అనుకున్నాను ఏంటంటే ఖచ్చితంగా గ్రౌండ్ లోకి వెళ్ళి భూపాలపల్లి గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రజలతో మమేకమై పనిచేయాలని అనుకుంటున్నాను. సో దాన్ని తెలంగాణ జనసమితి ఒక వేదికగా తీసుకొని పోదామనే ఆలోచన నాకు ఉంది. రాబోయే ఎన్నికల్ని మీరు అదొక ఆశగా తీసుకుంటారా? ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం వస్తే ప్రొఫెసర్ కోదండరాం గారు పార్టీ కనుక ఒకవేళ ఒక యువకునిగా నాకు ఒక విద్యావంతుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ఆ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
ఓకే, తెలంగాణ సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎందుకంటే మీరు ప్రభుత్వాన్ని దగ్గర నుంచి చూశారు, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తానంటున్నారు, అక్కడ ఏం జరిగినాయో నాకు తెలుసు, ప్రతిదీ నేను దగ్గర నుండి చూశానని మీరు మీ అనుభవం ద్వారా మీరు చెప్తున్నారు, అక్కడ నుంచి బయటకు వచ్చారు జాగ్రత్త నుంచి, ఇప్పుడు మీరు తెలంగాణ సమాజానికి ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారి యొక్క ఆకాంక్షలు, వారి యొక్క లక్ష్యాలు ఏవైతే, ఆశలు ఏవైతే ఉన్నాయో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో నెరవేరడం లేదనేది నాకు బలమైన నమ్మకం. సో ఆ యొక్క నమ్మకం తీసుకురావడానికి, ఈరోజు ప్రజల్ని మేల్కొల్పడానికి తెలంగాణ జన సమితి అనేది ముందుకు వస్తుంది. ఆ ఆధ్వర్యంలోనే ప్రజల్ని మేల్కొల్పి ఈ యొక్క నియంత పాలన నుండి తెలంగాణ సమాజాన్ని రక్షించాలనే నా యొక్క బలమైన కోరిక. సో ఆ విధంగానే నాకు ఈ యొక్క ఈ సంవత్సరం కాలం పాటు నా కార్యాచరణ అలానే ఉంటుంది. ఓకే, ఒక పూర్తి రాజకీయ నాయకుడిగా మారాలనుకుంటున్నా, మీకు ఫేవరెట్ పాలిటిషియన్ ఎవరండి? ఒకటి ప్రపంచ స్థాయిలో మార్గరెట్ థాచర్ ఒకరు ఉండండి. మన దేశానికి సంబంధించి వాజ్పేయి గారు నాకు అంటే నేను భావజల ప్రకారం నాకు వ్యతిరేకం. అతను ఒక హిందూకు సంబంధించిన పార్టీలో బీజేపీ వాదిలో ఉన్నాను, బీజేపీకి వ్యతిరేకం, కానీ ఆయన ఒక లీడర్గా నేను తనని ఇష్టపడతాను. ఇక స్థానికంగా వస్తే నాకు రాజకీయంలో ఊనమాలు నేర్పించిందంటే దాసి వినయ్ భాస్కర్ గారు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే ప్రస్తుతం. సో తన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, అంటే ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని చెప్పేసి తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఓకే, అంటే మీ ఫేవరెట్ పొలిటిషియన్ ఆయన. ఓకే, ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత మీ కార్యాచరణ, మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీ లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయో, అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యి మీరు కూడా ఒక ఫుల్ ప్లేజ్ రాజకీయ నాయకుడిగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ పోరాటంలో కేసీఆర్ వెంట నడిచి, ఉద్యమంలో పాల్గొని, రక్తాలు చిందించి, ఎన్నో కోర్టులు కేసులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన పొలిటికల్ లీడర్లు, స్టూడెంట్ లీడర్లు, కవులు, కళాకారులు, ఎనలేని త్యాగాలు చేసిన ఎంతో మంది ఉద్యమకారులు చాలా మందే ఉన్నారు. తెలంగాణ వచ్చాక, సొంత ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్లంతా ఏమయ్యారు? అలాంటి ఉద్యమకారులను వెతికి పట్టుకుని తెలంగాణ సమాజానికి చూపించి వారి ఉద్యమ స్ఫూర్తిని వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తోంది కొట్లాట.com. మా అప్డేట్స్ కోసం కొట్లాట.com వెబ్ పేజ్ ను విజిట్ చేయండి. అలాగే ఫేస్బుక్ లో కొట్లాట.com పేజ్ ను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ చూడాలంటే కొట్లాట టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.